దిరిరి నిజమరి అమమా అమమా దిరిరి సరిరి సా స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదేవి గగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా సాయి హారిక అందరికి నమస్కారం. ఎంపిక చేసుకున్న పాట రచన మల్లెమాల, సంగీతం సత్యం గారు, గానం సుశీలమ్మ. ముత్యాల పల్లకి సినిమా నుంచి తెల్లవారక ముందే ఎంత ఆర్ద్రమైన గీతం. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ పాట అంటే అసలు ఎంత ఇష్టం అంటే చెప్పలేను. ఎందుకంటే ఏదైనా ఒక మెలోడీ సాంగ్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ పాట తప్పనిసరి ఒకసారి పాడుకుని ఒకసారి అనుకుని ఆ తర్వాత మెలోడీ సాంగ్ చేయడం చేస్తాము అని అంటే వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. దిస్ ఇస్ మామూలు సాంగ్ కాదు.
మొత్తం ఒక తెలుగు వాడిగా పుట్టినందుకు ఈ పాట పట్ల మనం గర్వపడవచ్చు అంతే. ఇలాంటి పాట ఇంకెవరికి ఉండి ఉండదు అలాగని. ఇక నువ్వు ఎంత గొప్పగా పాడావు ఏంటి అనేది ఇక బాలు గారు చెప్తారు కాబట్టి నేను బాలు గారిని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ పల్లవి ఆయన మాటల మధ్యలో ఒక్కసారి పాడితే అది కూడా ఆయన ఆయన గమక సౌరభంతో పాడితే వినాలనిపిస్తుంది నాకు. ఒక్కసారిగా చిన్ననాటి పల్లెటూరు చూసిన అనుభూతిని కలిగించావు. థ్యాంక్ యూ సార్. మంచి సాహిత్యం, ఆ సాహిత్యాన్ని చక్కగా పలికో, స్పష్టంగా పలికో. థ్యాంక్ యూ సార్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మల్లెమాల అంటే మల్లెమాల సుందర రామరెడ్డి గారు ఆయన పూర్తి పేరు. ఇవాళ మన మల్లెమాల ప్రొడక్షన్స్ పేరుతో టెలివిజన్లో చాలా కార్యక్రమాలు వస్తున్నాయి. వాళ్ళ అబ్బాయి శ్యామ్ ప్రసాద్ గారు ఆయన దాంట్లో చాలా ఆరితేరిన చేయి అయిపోయాడనమాట. నిమ్మకాయలు బస్తాల భుజం మీద వేసుకుని వీధి వీధికి వెళుతూ అమ్ముతూ సాయంత్రం అయితే ఎక్కడ హరికథ జరిగినా ఎక్కడ దేవాలయంలో ఏదైనా సంగీతం వినపడ్డా వెళ్ళి కూర్చుని వినేవాడు. ఆయన బడికి పోయి నేర్చుకున్న చదువు లేదు, కేవలం ఆయన స్వయం కృషితోటి తెలుగును అంత అందంగా పుణికిపుచ్చుకున్నాడు మహానుభావుడు. మామూలు మాటలతో పద్యకావ్యంగా రామాయణాన్ని రాశాడు. ఎంత గొప్ప పనిచేశారు. ఆశువుగా పద్యం చెప్పగలిగేవాడు ఏ ఛందస్సులోనైనా కూడా. మాట్లాడితే ఆ తెలుగు అంత స్పష్టంగా ఉండేది. నాది మాట పెలుసుగానే గుండె చాలా వెన్నయ్యా బాలు అనేవాడు ఆయన ఎప్పుడు కూడా. ఆరడుగుల ఆజానుభావుడు, ఖద్దరు తప్ప ఏది కట్టలేదు ఏనాడు కూడాను. పాట అంతా బాగా పాడావు ఎక్సెప్టింగ్ బిగినింగ్లోనే. ఎక్కడంటే శృతి ఉంది సార్, ఎలాగైనా అడిగారు కాబట్టి నాకు నాకు గుర్తు. తెల్లవారకముంది పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. దట్ షడ్జమం మాత్రం స్లైట్లీ షార్ప్ అయింది బిగిన్. తెల్లవారకముంది పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. ఆదమరచి ఎలాగమది ఆదమరచి నిద్రపోతున్న తొలి కోడి అదిరిపడి మేల్కొంది, అదే పనిగా కూసింది. తెల్లవారకముంది పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. మధ్యమావతి అలా పిండేశారు మహానుభావులు. శుభం. గాడ్ బ్లెస్ సార్. మీ మీ ఫ్రెండ్షిప్ 49 ఇయర్స్ అన్నారే, స్కూల్ మేట్సా మీరు? ఒకే ఊరేనా? ఒకే ఊరే అండి. ఒకే ఊర్లో స్కూల్ మేట్స్. బెంచ్ మేట్స్ కూడానా? కాదు, క్లాస్మేట్స్. కాదు, క్లాస్మేట్స్. మరి ఎలా కుదిరింది మీ ఇద్దరికి ఈ మెలిక? తెలియదండి, అది భగవంతుడికే తెలియాలి. వండర్ఫుల్. భగవంతుడిచ్చిన వర్షం. ఇది తప్పించుకోవడానికి చెప్పేది కాదండి, ఇది కొన్నిటికి కారణాలు ఉండవు. కొన్నిటి కారణాలు ఉండవు. ఎందుకు కలుపుతాడో దేవుడు ఎవరినే తెలియదు. మీరు హీరో కావాలనుకున్నారు ఫస్ట్, రైట్? కరెక్ట్ అండి. అయ్యంతో అనేవారు అప్పుడే మీరు, నేను ఏనాటికైనా సినిమాలో హీరోని అవుతాను రా అని. అంటే చెప్పాలి అంటే హీఈస్ వెరీ గ్రేట్ అండ్ గ్రేటర్ దెన్ మీ. ఎలాగని చెప్తాను మీకు, నేను ఒక సినిమా చేశాను పగడాల పడవలగని, బట్ సక్సెస్ అవ్వలే. అయిన తర్వాత ఎంత ఎందుకు వదిలేద్దామా అనే ఒక డిఫికల్ట్ సిట్యువేషన్లో వాడు వచ్చి, అసలు నీకు తెలియని ఒక ప్రత్యేకమైన గుణం ఉంది, అది నీకు నేను ఏనాడో గమనించాను బట్ నువ్వు ఇప్పుడు కూడా గమనించలేదు. అదేంటి అని అంటే, ఒకసారి చెప్పినట్టు రెండోసారి ఒకే కథనే ఒకేలా చెప్పవు, కానీ భావం అదే ఉంటుంది. అంటే యూ విల్ బికమ్ ఏ గుడ్ డైరెక్టర్, నో డౌట్ ఎట్ ఆల్. ఆ యాంగిల్లో కాన్సన్ట్రేట్ చేయమని, నాకన్నా నా గురించి తనే ఎక్కువ అబ్జర్వ్ చేసి నన్ను ఆ డైరెక్షన్లోకి తీసుకుని వచ్చాడు. అట్లాగే ఇక ఒక్కొక్కటి 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 ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, నేను హీరో అవ్వడం కోసం కదా ఇండస్ట్రీకి వచ్చాను, అలా కాకుండా మనం ఆ రేంజ్ని దాటిపోయే డైరెక్టర్ అయిపోయి అయిన తర్వాత ఇక మళ్ళీ నేను హీరో చేస్తాను అంటే, నేనేమి గొప్ప హీరో అనేవి అంత స్టాండర్డ్ అయ్యే హీరోని కాను, అవ్వగలుగుతాను నాకు తెలియదు. కానీ తృష్ణ, ఒక పని మీద మనం వచ్చినప్పుడు అది మనకు అవకాశం దొరికినప్పుడు, ఆ అవకాశం దొరికిన సమయంలోనే దాన్ని పూర్తి చేయకపోతే లైఫ్లో కొన్ని మిగిలిపోతాయి, మిగిలిపోయి వెళ్ళిపోకూడదు, పూర్తి చేసి వెళ్ళాలి ఏదైనా సరే. అందుకనే మా వాడు ఏం చేశాడంటే, లేదు ఇప్పుడు నువ్వు చేయి బికాస్ దిస్ ఇస్ ద రైట్ టైం, బట్ ఆ సినిమాని బయట వాళ్ళకి ప్రొడ్యూస్ అయినవద్దు, మనమే చేసుకుందాం అని అలా రెండు సినిమాలు చేయడం జరిగింది. కేవలం ఆ పని మీద వచ్చేవనే ఆ పని పూర్తి చేసామే తప్ప, నాలో అంతటి నటుడు మాత్రం ఉన్నాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు వేషం దొరికితేనే చాలు అనుకుని హీరో అవుదాము, ఏదో చిన్న హీరో
అయ్యేసి మన స్క్రీన్ మీద కనపడిపోతే బాగుంటుంది అనుకున్న ఆలోచన నుంచి అసలు ఇవాళ కూడా అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ రెండు సినిమాల వల్ల ఆ దర్శకత్వం చేయటం వల్ల ఇదిగో కృష్ణారెడ్డి అని ఎంత దూరం నుంచి అన్నా సరే గుర్తుపట్టేటటువంటి స్థాయి స్థితి ఈ రోజు కూడా ఇంకా ఫ్రెష్గా ఉండడానికి ద మెయిన్ రీజన్ ఈజ్ ఓన్లీ ద పర్సన్. ఈ రెడ్డి గారు మీకు అచ్చొచ్చారు సార్, అందుకే ఆయన అచ్చిరెడ్డి అయ్యారు. 99% సక్సెస్ సంపాదించారంటే సామాన్యమైన విషయం కాదు, అది సామాన్యమైన విషయం కాదు. ఎంత హాయిగా ఉండే సినిమాలు, ఎంత సరదాగా ఉండే సినిమాలు, అందరు కూడా ఒక్క చిన్న బూతు మాట కానీ ఒక చిన్న అంగాంగ ప్రదర్శన కానీ లేకుండా మంచి మాటలు మంచి పాటలు. సింపుల్ దట్ ఈస్ ఇట్. సింప్లిసిటీ ఆఫ్ ఎ ఫిల్మ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళిద్దరి బంధం కూడా అంత సింపుల్గా అంత దృఢంగానూ ఉంది, అది ముఖ్యమైన విషయం. నాకు రామోజీరావు గారు చెప్పింది ఒకటే గుర్తొస్తుంది, ఎవరితోనో స్నేహం చేయాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించండి. ఒకసారి స్నేహం చేశాక చచ్చే వరకు ఆ స్నేహం ఉండాలి. అవతల వాళ్ళు మీకు తప్పులు కనపడితే దయచేసి వాడిని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ వాడు రాకపోతే వాడి తప్పుల్ని భరించడం అలవాటు చేసుకోండి. దట్స్ వాట్ హీ సెడ్. వన్స్ యూ మేక్ ఫ్రెండ్షిప్, ది ఫ్రెండ్షిప్ ఈజ్ ఫర్ లైఫ్. దట్స్ ఆల్.